గౌరవనీయ మంత్రివర్యుల రోజా గారు అడ్డంగా దొరికిపోయారు. ఆవిడ మీద ఉన్నటువంటి వివాదాలు సరిపోక ఇప్పుడు వీడియో ఎవిడెన్స్తో సహా అడ్డంగా బుక్ అయిపోయింది. మరి దీనికి ఏం సమాధానం చెప్పబోతుంది? ఇంతకాయ రోజా గారు అసలు ఏం చేశారు, ఎందుకు ఈ వివాదాలు అనేది వీడియోలో మీకు స్పష్టంగా వివరించబోయే ముందుగా, ఇప్పటివరకు కొత్తగా ప్రారంభించిన ఈ ఘర్షణ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి. ఇక విషయంలోకి వెళ్తే, మంత్రి రోజా గారు తన మంత్రి పదవి కంటే కూడా ఆవిడ వేరే విషయంలో చాలా ఫేమస్. వేరే విషయంలో అంటే మీరు అనుకున్నట్టుగా జబర్దస్త్ జడ్జిగానో లేదంటే సినిమా హీరోయిన్గానో కాదు, అలా అని మీరు అనుకున్నట్టుగా ఇంకో రకంగా కూడా కాదు. యాక్చువల్గా ఆవిడ ఏ రకంగా ఫేమస్ అంటే, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు కాకుండా వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేసేటువంటి విషయంలో ఈవిడ గారు గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో ఫేమస్ అయ్యారు. సరే, అయితే అయ్యారు, ఇబ్బంది ఏమి లేదు. రాజకీయాల్లోకి వచ్చారు, పదవి కావాలి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, పదవి వచ్చింది, ఎమ్మెల్యే అయింది, ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది, చివరికి ఈవిడ మంత్రి అయింది. సరే, ఇప్పటికన్నా బుద్ధి మారింది కదా ఆ మంత్రి పదవి గురించి, అంటే ఆ శాఖ గురించి. ఆవిడ ఏదైతే టూరిజం శాఖ మంత్రిగా ఉన్నారో ఆవిడకి కరెక్ట్ శాఖ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు లేదంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే, రోజా గారు షూటింగుల్లో భాగంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తిరుగుంటారు కాబట్టి ఆవిడ పర్యాటక శాఖ మంత్రిగా ఉంటే పర్యాటకులను రాష్ట్రానికి ఏ విధంగా తెప్పించాలో ఆలోచిస్తాయి అనుకున్నారు. ఎందుకు ఆలోచిస్తుంది అనుకున్నారంటే, ఈవిడ ఆ దేశాలకు వెళ్ళినప్పుడు, ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఏ ప్రత్యేకతల కోసం వెళ్ళారో, అక్కడ ఏవైతే వసతులు కావాలని కోరుకున్నారో అవే ఇక్కడ ఈవిడ ఏర్పాటు చేస్తారు, ఆ రకంగా రాష్ట్ర పర్యాటకం అభివృద్ధి చెందుతుందని ఆశించారు మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తప్పు కూడా ఏం లేదు, అమాయకుడు పాపం, అందుకని ఆవిడకి పదవి ఇచ్చాడు. సరే, చాలామంది రాజకీయ అవసరాల కోసం ఇచ్చారు, ఆవిడకి ఇవ్వకపోతే విమర్శలు వస్తాయని ఇచ్చారు అంటారు, కానీ బట్ ఆవిడకి సరిపోయేటువంటి మంత్రి ఇచ్చారు. సరే, ఇచ్చిన తర్వాత ఈవిడేమన్నా అభివృద్ధి చేసిద్దామో, ఆ శాఖ గురించి పనిచేసిద్దామో అంటే, ఎప్పుడైతే పర్యాటక శాఖ మంత్రి పదవి ఇచ్చారో అప్పటి నుంచి గౌరవనీయులైనటువంటి రోజా గారు, ఎందుకంటే గౌరవం ఇవ్వాలిగా మంత్రిగా, ఆవిడ ఒట్టి మనిషి కాదుగా, ఎట్ట పడితే ఎట్ట మాట్లాడటానికి మనం కూడా, పైగా ఆవిడకి మనకి తేడా ఉండాలిగా, అందుకని చెప్తున్నా నేను. ఆవిడ ఆస్ట్రేలియా వెళ్ళారు, ఆ కంట్రీ వెళ్ళారు, ఈ కంట్రీ వెళ్ళారు అంటే పేర్లు ఎక్కువైపోతాయని మొత్తం చెప్పలేదు ఆ ఈ అన్న. అయితే అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలు తిరుగుతున్నారు, సరే రాష్ట్రంలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలు కూడా తిరిగారు. అందులో భాగంగా సూర్యలంక బీచ్కి వెళ్ళారు. వెళ్తే వెళ్ళారు, మంత్రి అయినట్టు మాత్రం బీచ్కి వెళ్ళకూడదా, ఎంజాయ్ చేయకూడదా అంటే వరే వాళ్ళు లేనట్టు మాట చెప్పరా స్వామి. బీచ్కి వెళ్ళినటువంటి ఈవిడ సముద్రంలోకి వెళ్ళారు. సముద్రంలోకి వెళ్ళాలంటే వేరేలా కాదండి, కాసేపు అలలతో ఆడుకున్నారు, ఆడుకున్నా కూడా తప్పు కాదు. అయితే ఇక్కడ తప్పు ఎక్కడ వచ్చిందంటే, ఈవిడ గారి చెప్పులు ఒక ప్రభుత్వ ఉద్యోగి, పర్యాటక శాఖకు సంబంధించిన ఒక ప్రభుత్వ ఉద్యోగి ఈవిడ గారి చెప్పులు మోయాల్సి రావడం దౌర్భాగ్యం కాదా అని చెప్పి సూటిగానే మంత్రి గారిని అడుగుతున్నాయి. ఇది మరి ప్రభుత్వ ఉద్యోగుల మనోభావాలు ఈ టైంలో మడత పడవు జనరల్గా. ఎప్పుడన్నా ఒరే నాయన మీరు జగన్మోహన్ రెడ్డి గారు గూడిగని చేస్తున్నారు, మీరు తప్పు చేస్తున్నారు, తప్పుడు పనులు చేస్తున్నారని చెప్పి తెలుగుదేశం నాయకులు నా బోటుడు ప్రశ్నిస్తే మా మనోభావాలు మడతపడ్డాయని చెప్పి ఉద్యోగుల సంఘాలు బయటకు వస్తాయి. మరి మంత్రి గారు చెప్పులు మోయటానికి మీరు జీతం తీసుకుంటున్నారా అని సూటిగా నా బోటుడు అడిగితే, అడిగిన పాపానికి అప్పుడు కూడా నా మీద మనోభావాలు మడతపడతాయి. మంత్రి గారు చెప్పులు మోసేంత ఊడిగా చేసినందుకు వీళ్ళకి మంత్రి గారికి తప్పు అనిపించదు. అదేవిధంగా ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పనులు చేయటానికా మిమ్మల్ని ఉద్యోగాల్లోకి తీసుకుంది, ఆవిడకి మంత్రి పదవి ఇచ్చింది మీతో ఈ విధంగా ఊడిగం చేయించుకోవడానికి అని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందిగా. మంత్రిగా బాధ్యతగా హుందాగా గౌరవప్రదంగా వ్యవహరించాల్సినటువంటి రోజా గారు తన చెప్పులో ఒక ఉద్యోగితో మోయించడం ఎంత దౌర్భాగ్యం, ఎంత నీచ్యం, ఎంత నికృష్టం. నువ్వు సపరేట్గా నీ చెప్పులు మోయటానికో ఇంకేదన్నా మోయటానికో ఎవరన్నా ఒక ఎంప్లాయీని పెట్టుకో, అతని పని అదే కాబట్టి అతను అది మోస్తే మేము దాన్ని ప్రశ్నించం. కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగి నీ చెప్పులు మోయడానికి బానిసత్వం చేయటమే, ఖచ్చితంగా అతను కూడా బాధ్యత వహించాలి. మంత్రి గారు అయితే చెప్పులు మోస్తారా, ఎందుకు ఇంత నిజంగా వ్యవహరిస్తున్నారు? మరి దీనిపైన మంత్రి గారు సమాధానం చెప్తారా అంటే, ప్రతి వాళ్ళ విషయంలో లోకేష్ అది, పవన్ కళ్యాణ్ ఇది, అపాదయాత్ర లేదు, ఇది ఇది లేదు, చంద్రబాబు అది, చిత్తూరు జిల్లా ఇన్ని మాటలు మాట్లాడతావు కానీ నీ నియోజకవర్గంలో జరిగేటువంటి అభివృద్ధి గురించి మాట్లాడవు. అంటే అక్కడే జరగట్లేదు కాబట్టి మాట్లాడవు అనుకో, బట్ అవినీతి గురించి అన్న మాట్లాడాలిగా, అది భారీ ఎత్తున జరుగుతుందిగా నగరంలో. సరే, ఎట్టాగో నీకు సీటు కూడా రాదంటున్నారు, వచ్చిన భారీ మెజార్టీతో గెలవటం కాదు ఓడిపోతామంటున్నారు. సరే, నువ్వు కూడా నా సొంత పార్టీ వాళ్ళే నాకు సహకరించట్లేదని అనేకసార్లు ఏడ్చినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. సరే, ఒక మహిళగా మీరు ఏడవటాన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం, అంటే మీరు ఏడవటాన్ని కాదు మిమ్మల్ని ఏడిపించడానికి ఖండిస్తున్నాం.
మీరు ఏడవాలని మీరు కోరుకోవట్లే, బట్ ఒక మంత్రిగా మీరు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా పర్యాటక శాఖ అభివృద్ధికి ఎప్పుడైనా కృషి చేసేటువంటి ప్రయత్నం చేయండి.